చూసిన కాలుష్యమే. నిబంధనలు పాటించని భారీ పరిశ్రమలు, పెరుగుతున్న వాహనాలతో నగర జీవి ఉక్కిరిబిక్కిరైపోతున్నాడు. స్మార్ట్ సిటీని కాలుష్యరహిత నగరంగా చేస్తామన్న అధికారుల ప్రకటనలు ఆచరణకు ఏమాత్రం నోచుకోవడం లేదు. సుందర పర్యాటక ప్రాంతంగా, స్మార్ట్ సిటీగా, ఐటీ హబ్గా అభివృద్ది చెందుతున్న విశాఖ నగరాన్ని కాలుష్యం కాటేస్తోంది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ ఈశ్వర్ లైవ్ లో మనకు అందిస్తారు. ఈశ్వర్, ఏం జరిగింది, విశాఖ పరిస్థితి ఏంటి? నేను ఇందాక ఇంట్రోలో చెప్పినట్లు ఐటీ హబ్ స్మార్ట్ సిటీ ఎక్సెట్రా ఎక్సెట్రా అన్ని ట్యాగ్స్ అయితే ఉన్నాయి, కానీ మరి పొల్యూషన్ విషయంలో ఎక్కడ ఫెయిల్ అవుతున్నారు అధికారులు? పొల్యూషన్ పెరగకుండా చర్యలు తీసుకోవడంలో ఎందుకు విఫలమవుతున్నారు? సౌజన్య, విశాఖ నగరాన్ని చూసుకున్నట్టయితే మాత్రం మూడు పక్కల కూడా పచ్చటి కొండలుంటాయి, మరోవైపు నీలి సముద్రం ఉంటుంది. దీంతో అయితే మాత్రం దాదాపుగా దేశంలోనే అత్యంత సుందరమైన నగరంగా అయితే మాత్రం విశాఖకు మంచి పేరుందని చెప్పొచ్చు. దాదాపుగా ఇప్పటికే టూరిస్టుల సంఖ్య కూడా ప్రతి ఏడాది కూడా పెరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఏ విధంగా అయితే అభివృద్ధి చెందుతుందో, ఏ విధంగా అయితే అందరూ భావిస్తున్నారో, ఇదంతా ఒక కోణం. రెండో కోణం విషయానికి వస్తే మాత్రం నగరంలో ఎయిర్ పొల్యూషన్ బాగా విపరీతంగా రోజురోజుకు పెరిగిపోతుండటంతో అయితే మాత్రం విశాఖ వాసులు ఉక్కిరిబిక్కిరి అయిపోతున్న పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే రోజురోజుకి ఇక్కడ వాహనాల సంఖ్య బాగా పెరిగిపోతుంది, అలాగే పరిశ్రమల సంఖ్య బాగా పెరిగిపోతుంది. ఇప్పటికే అలాగే ఈ విశాఖ నగరానికి అత్యంత సమీపంలో కాపులపాడు ఏరియాలో డంపింగ్ యార్డ్ ఒకటి ఏర్పాటు చేసి అక్కడ వ్యర్థాలను కాల్చివేత కార్యక్రమం ముమ్మరంగా సాగుతోంది. ఈ మొత్తం ఇవన్నిటి కారణంగా చూసుకున్నట్టయితే మాత్రం విశాఖ అందాల నగరంలో ఎయిర్ పొల్యూషన్ అయితే మాత్రం చాలా ఇబ్బందికరంగా మారిందని చెప్పొచ్చు. దీంతో ముఖ్యంగా ఇప్పుడు ఇంటర్ సీజన్ రావడంతో పరిశ్రమల నుంచి వెదజల్లే విషవాయువులు అయితే మాత్రం అంటే సాధారణంగా వర్షాకాలంలో కానీ లేకపోతే ఎండాకాలంలో కానీ ఎత్తుగా వెళ్ళిపోయే పరిస్థితి ఉంటుంది విషవాయువులన్నీ కూడా. కానీ వింటర్ సీజన్లో అయితే మాత్రం విశాఖ నగరంలోనే అది పరిసర ప్రాంతాల్లో విస్తరించడం వల్ల అయితే మాత్రం దీని ప్రభావం తీవ్రంగా ఉండే పరిస్థితి ఉండడంతో అయితే విశాఖలో వింటర్ సీజన్ వచ్చిందంటే ఎంతైతే అందంగా ఉంటుందో సీజను, అలాగే వాయు కాలుష్య ప్రభావం కూడా అంతే తీవ్రంగా ఉండి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే విశాఖ నగరం అంతా చుట్టూ కొండల నేపథ్యంలో ఒక బౌల్ లాంటి ఏరియా, అలాంటి బౌల్ ఏరియాలో గాలి విస్తరించి సిటీ మొత్తం ఉన్న ప్రాంతంలోనే ఈ మొత్తం వాయు కాలుష్యం అంతా ఉంటుంది. ఎందుకంటే హెచ్పిసిఎల్ కానీ, కోరమండల్, అలాగే ఆర్సిఎల్, ఎన్టీపీసీ స్టీల్ ప్లాంట్ ఇలాంటి పరిశ్రమలతో పాటు విశాఖ నగరంలో పెద్ద రెండు పోర్టులు ఉన్నాయి, విశాఖ పోర్ట్ ట్రస్ట్ కానీ అలాగే గంగవరం పోర్టు. ఇలాంటి పోర్టుల్లో ఎక్కువగా విషవాయువులు వెలువడే పరిస్థితి ఎక్కువగా ఉంటుంది. సల్ఫరు, అలాగే ఇక్కడ స్టాకింగ్ ఏర్పాటు చేసే పరిస్థితి ఉంది. పోర్టుల్లో విషవాయువులు బయటకు రాకుండా ఉండడం కోసం అయితే మాత్రం గోడలు ఎత్తి పెంచుతున్నారు. కానీ ఆ గోడలు పెంచుతున్న పరిస్థితి ఉన్నప్పటికీ కూడా ముఖ్యంగా స్టాకింగ్ కూడా రోజురోజుకి కూడా పెరిగిపోతున్న పరిస్థితి ఉండడంతో ఈ విషవాయువులన్నీ కూడా బాగా పెరగడంతో ఎయిర్ పొల్యూషన్ తోటి అయితే మాత్రం విశాఖ నగరంలో మొదట చూసుకున్నట్టయితే జ్ఞానాపురం ఏరియాలో ఈ ఎయిర్ పొల్యూషన్ ఉండే పరిస్థితి ఉండేది. అయితే ఇప్పుడు చూసుకున్నట్టయితే జ్ఞానాపురమే కాకుండా సీతమ్మధార, అలాగే ఎంఈపి తదితర ప్రాంతాలు, అన్ని ప్రాంతాల్లో కూడా ఈ ఎయిర్ పొల్యూషన్ తోటి ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. ఇప్పుడు చూసుకున్నట్టయితే విశాఖ నగరంలో 62.68 పాయింట్లు ఉన్నదని కేంద్ర పొల్యూషన్ సంస్థ చెప్పినప్పుడు కూడా సాధారణ పరిస్థితి చూసుకున్నట్టయితే ఎక్కువగా ఉందని అయితే మాత్రం ఇక్కడ పర్యావరణవేత్తలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. దీనికి వేగంగా చర్యలు తీసుకోకపోతే విశాఖ నగరంలో భవిష్యత్తులో మనుగడ కష్టం అనే పరిస్థితి అయితే మాత్రం పర్యావరణవేత్తలు అయితే అభిప్రాయం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది.